ఇండస్ట్రీ కోడిగుడ్డు మంత్రిని అడుగుతేమో యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది కనుక కరెంట్ ప్రాబ్లం అంటారు. ఇంకేమంటే డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే చల్లగుంటే స్నానం చేయలేదంటారు, స్నానం చేయలేమంటాడు. ఈ కోడిగుడ్డు లాంటి వాళ్ళు మంత్రులు అయితే ఇదే తలకిన సమయం. ఇప్పటికీ ఈ కోడిగుడ్డు మంత్రి ఏం పీకలేకపోయాడు, కోడి ఈకలు పీకుతున్నాడు అంతే. కోడిగుడ్డు మంత్రి గురించి అయ్యా, ఆయన కోడిగుడ్డని అందరూ తెలుసులే డావోస్ లో కూడా. ఆక్రోశం, ఆయన ఆంధ్ర మనిషిని ఎవరు ఫీల్ అవ్వడలే, ఆయన కోడిగుడ్డు అనుకుంటారులే. ఆయన నడుచుకుంటూ వస్తే కోడిగుడ్డులాగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అంటే ఆయన గుర్తొచ్చేది పబ్జి ఒకటే. పబ్జి తప్ప ఆయనకి ఏం తెలీదు. సాయంత్రం అయితే గిట్టిగా ఆడుతున్నాడు పబ్జి. అందుకే మధ్యన డాబాలు కూడా పబ్జి డాబా అని పేరు పెట్టుకుంటున్నారు. ఇన్స్పైర్డ్ బై ది సీఎం. సలా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. పబ్జి స్మార్ట్ ఫోన్ కాదు, పెద్ద ట్యాబ్ కాదు, పెద్ద సిస్టమ్ ఉందంట. పెద్ద స్క్రీను, సౌండ్ సిస్టము, మనుషుల్ని చంపిన ఫీలింగ్, బాబాయ్ని చంపిన ఫీలింగ్ వచ్చేటట్టు ఉంది. ఇండస్ట్రీ కోడిగుడ్డు మంత్రిని అడిగితేమో యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది కనుక కరెంట్ ప్రాబ్లం అంటారు. ఇంకేమంటే డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే చల్లగుంటే స్నానం చేయలేదంటారు, స్నానం చేయలేమంటాడు. ఈ కోడిగుడ్డు లాంటి వాళ్ళు మంత్రులు అయితే ఇదే తలకిన సమయం. ఇప్పటికీ ఈ కోడిగుడ్డు మంత్రి ఏం పీకలేకపోయాడు, కోడి ఈకలు పీకుతున్నాడు అంతే. కోడిగుడ్డు మంత్రి గురించి అయ్యా, ఆయన కోడిగుడ్డని అందరూ తెలుసులే డావోస్ లో కూడా. ఆక్రోశం, ఆయన ఆంధ్ర మనిషిని ఎవరు ఫీల్ అవ్వడలే, ఆయన కోడిగుడ్డు అనుకుంటారులే. ఆయన నడుచుకుంటూ వస్తే కోడిగుడ్డులాగానే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అంటే ఆయన గుర్తొచ్చేది పబ్జి ఒకటే. పబ్జి తప్ప ఆయనకి ఏం తెలీదు. సాయంత్రం అయితే గిట్టిగా ఆడుతున్నాడంట పబ్జి. అందుకే మధ్యన డాబాలు కూడా పబ్జి డాబా అని పేరు పెట్టుకుంటున్నారు. ఇన్స్పైర్డ్ బై ది సీఎం. సలా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. పబ్జి స్మార్ట్ ఫోన్ కాదు, పెద్ద ట్యాబ్ కాదు, పెద్ద సిస్టమ్ ఉందంట. పెద్ద స్క్రీను, సౌండ్ సిస్టము, మనుషుల్ని చంపిన ఫీలింగ్, బాబాయ్ని చంపిన ఫీలింగ్ వచ్చేటట్టు ఉంది.